తెలంగాణలో అధికారంలోకి రావాలన్నది కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల కల. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా పవర్ పగ్గాలు చేపట్టాలని గత 2 ఎన్నికల్లో కుస్తీ పట్టి 3వ సారి లక్ష్యాన్ని చేరుకుంది. మరి అధికారంలోకి వచ్చాక హస్తం పార్టీ నేతల్లో ఆ ఫీలింగ్ కనిపిస్తుందే? అసెంబ్లీ సమావేశాల్లో ఎవరికి వారుగా ఉన్నారా? ఎక్కడ ఏ విషయంలో లీడర్స్ మధ్య కెమిస్ట్రీ వికటించింది? సభలో ఒంటరి పోరాటం చేసింది ఎవరు? ఎన్నికల్లో గెలిస్తే ఆ మధ్య అని వేరు, అదే గెలిచిన పార్టీ అధికారం చేపడితే సంతోషం ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కర్లేదు. అధికార పార్టీ లీడర్ల బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోతుంది. నిన్న మొన్నటి వరకు డల్గా ఉన్న నాయకుల్లో ఎక్కడా లేని పవర్ అనే శక్తి ఆవహిస్తుంది. అందులో ఉన్న కిక్కే వేరు అన్నట్లుగా ఉంటుంది నేతల తీరు. ఇతర పార్టీల నాయకుల వైఖరి ఎలా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హస్తం శిబిరాలు, కాంగ్రెస్ నేతల క్యాంపులు కిటకిటలాడుతూ ఉంటాయి. అంతా తమకనుసన్నల్లోనే జరగాలని అనుకుంటారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి లక్షణాలు ఒక్కటీ కనిపించడం లేదన్నది లేటెస్ట్ టాక్. 10 ఏళ్లుగా విపక్షంలో ఉండడం వల్ల లేక గెలిచిన ఎమ్మెల్యేలకు తెలియకో కానీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామన్న ఫీలింగే వారిలో కనిపించడం లేదట. ఇందుకు రకరకాల ఈక్వేషన్లున్నాయన్నది ఒక వాదన. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ కాంగ్రెస్లో నాయకులు ఎన్నికల్లో యువల గీతం ఆలపించారు. ఒక్కతాటిపై నడిచి పార్టీని గెలిపించి అధికారం అందుకున్నారు. ఎప్పుడైతే పార్టీ అధికారంలోకి వస్తుందని ఎన్నికలకు ముందు సంకేతాలు అందుకున్నారో అప్పటినుంచి సీఎం ఎవరన్న దానిపై అనేక మంది నాయకులు కర్చీఫ్లు వేసే ప్రయత్నం చేశారు. అయితే పార్టీ గెలిచాక అధిష్టానం పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డికే సీఎం పీఠం అప్పగించింది. ఈ నిర్ణయం కాంగ్రెస్ హైకమాండ్ తీసుకోవడంతో మిగతా నాయకులు సీఎం పదవి ఆశించిన లీడర్లు కిక్కురు మనలేదు. అలాని సీఎం రేవంత్ రెడ్డితో మింగిలవుతున్నారా అంటే లేదని చెప్పడానికి తాజా అసెంబ్లీ సమావేశాలు అద్దం పట్టాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సీఎంగా ఉన్న నాయకుడు మాట్లాడితే ఆయన ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకుంటే వెనుక బెంచీల్లో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు సర్రున లేచేవారు. దానికి సభానాయకుడిగా ఉన్న సీఎం అనుమతి తీసుకునేవారు కాదు. కానీ సభానాయకుడి బాడీ లాంగ్వేజ్ను అర్థం చేసుకుని చెలరేగిపోయేవారు. వైఎస్ఆర్ రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో ఇదే జరిగింది. సభలో సీఎంపై ఈగవాలనిచ్చేవారు కాదు ఎమ్మెల్యేలు. తాజా అసెంబ్లీ సమావేశాల్లో ఆ సీన్ మచ్చుకైనా కనిపించలేదు. విపక్షం సీఎం రేవంత్ రెడ్డిని కార్నర్ చేసినా, ముఖ్యమంత్రి మాట్లాడుతున్న సమయంలో విపక్షం ఆటంకం కలిగించినా కాంగ్రెస్ పక్షం నుంచి మునుపటి దాడి లేదు. విపక్ష నాయకులు సీఎం రేవంత్ రెడ్డిపై కామెంట్స్ చేస్తుంటే ఇతర మంత్రులు, సీనియర్ నాయకులు టచ్ మీ నాట్గా ఉండడం పార్టీ నాయకులకి అర్థం కాలేదట. తొలి రోజు సమావేశాల్లో మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ను వదిలేసి మిగతా మంత్రులను మా అన్న అని పేరు పేరున పిలవడం వెనుక కారణం కూడా అదే అనుకుంటున్నారు. చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము. అధ్యక్ష, కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్టన్న, మా శ్రీధరన్న, మా దామోదరన్న, మా ప్రభాకర్ అన్న, అదేవిధంగా మా ఉత్తమన్న, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, మా దామోదర్ అన్న, వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న ఆయన చీమలు పెట్టిన గుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది సార్. కాంగ్రెస్ లో ఉన్న పరిస్థితులను గమనించి కేటీఆర్ ఆ అస్త్రాలను సంధించారని చెప్పేవారు ఉన్నారు. కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలకు చాలా అంటే చాలా పొదుపుగా బదులిచ్చారు మంత్రులు. ఆ పేరే కానీ, బట్టి గారి పేరే కానీ, వీళ్ళందరి పేరు ప్రస్తావిస్తూ వీళ్ళందరినీ కాదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది అధ్యక్ష. చరిత్ర ఏంది అంటే ప్రభుత్వం పార్టీలో మెజారిటీ ఉన్నప్పుడు మేము ఎప్పుడు కూడా హైకమాండ్కి అప్ప చెప్తాము. హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము శిరస వహిస్తాము, అది మేము పాటిస్తాం అధ్యక్ష. ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారు సీనియర్లే, గతంలోనూ మంత్రులుగా చేసిన లీడర్లే, ఒకరిద్దరు మినహా మిగతా నాయకులు దూరం దూరంగా ఉండడం అసెంబ్లీ సమావేశాల్లో కనిపించిందని పార్టీ వర్గాలే చెబుతున్న పరిస్థితి. వారంతా గతంలో మాదిరిగా ఎందుకు యాక్టివ్గా లేరన్నదే ప్రశ్న. ఎమ్మెల్యేల సంగతికి వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలలో కొత్త వాళ్లే అధికం. సభలు ఎలా ప్రవర్తించాలి, అటాక్ ఎలా చేయాలి, డిఫెన్స్ ఎలా అనేది అవగాహన లేదు. దీంతో సభలో సీఎం రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం చేశారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది.
అనుభవం ఉన్న మంత్రులు శిక్షణ ఇచ్చినా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సభా వాతావరణానికి అలవాటు పడ్డానికి పెద్దగా సమయం పట్టదు. మరి ఎందుకు సీనియర్లు చొరవ తీసుకోవడం లేదు? ఇదో పెద్ద ప్రశ్న. ఎంతైనా కాంగ్రెస్ కాంగ్రెసే, కలిసి సాగినా కలిసిమెలిసి కలహించుకున్నా కడుపులో కత్తులు పెట్టుకుని కౌగులించుకున్నా వారికే చెల్లుతుంది. ఈ కేటగిరీలో ఎవరి పాత్ర వారు పోషిస్తున్నారని, ఈ పరిస్థితి మారాలంటే ఏదో అద్భుతం జరగాలని అనుకుంటున్నారట. మరి ఆ మిరాకిల్ ఎప్పుడు జరుగుతుందో, అసెంబ్లీలో మునుపటి కాంగ్రెస్ ఫ్లేవర్ కనిపించడానికి ఎంత సమయం పడుతుందో చూడాలి.